శ్రీమత్ చరితమృతమన్నయార్య పీత్వాపి నైవ సుఖదా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తి సారం శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. హాయ్ హలో నమస్కార్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ షో. ఇప్పుడు మన ముందు ఉన్నారు స్పెషల్ గెస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి రంగస్థల మరియు సినీ ఆర్టిస్ట్ మిస్టర్ జోగారావు గారు. స్వాగతం అండి జోగారావు గారు ఎన్ఆర్ఐ రేడియోకి, ఈ స్పెషల్ షోకి. నమస్కారం అండి. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామవత్రియావ శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ మహాగణాధిపతి ఏ నమ. శ్రీ శ్యామలాంభాయ నమ. శ్రీ మహాగణాధిపతి ఏ నమ. హరి ఓ. నమస్కారం అండి. నమస్తే సార్. అది ఇప్పుడు ఈ మూడు శ్లోకాలు చదివానంటే మొట్టమొదటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనం ఏ పని చేసినా గణనాథుని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతవరకు వచ్చిన గురువు గారికి మనం నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత సరస్వతికి నమస్కారం పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనం చేసుకున్న పనులన్నీ సుముఖంగా హాయిగా ఆనందంగా జరుగుతాయి. అందుకోసం ఈ ముగ్గురిని ప్రార్థించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు ఆ రేడియో వారికి ఆ టీం వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకు చెప్పానంటే ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు ఆ పేరు చాలా పవర్ఫుల్గా ఉంది. కాబట్టి వాళ్ళకి ఫస్ట్గా నా కృతజ్ఞతలు. నాకు దీంట్లో నేను చిన్న ఆర్టిస్ట్ని, నాకేమి తెలియదు, అలాంటిది నాకు పిలిచి వాళ్ళు చేస్తారా జోగారావు గారు అంటే నేను అంతవాడిని కాదండి, పెద్దవాళ్ళు ఎవరైనా చూసుకున్నట్టు లేదు, మీరు చేయాల్సి అనగానే ఓకే రైట్ అని చెప్పి నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగా మాకు ఏమీ తెలియదు అన్న వారి దగ్గరే చాలా చాలా విషయాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మా శ్రోతలందరికీ వినిపించాలన్న పట్టుదలతో మిమ్మల్ని తీసుకొచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీతో మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంటుంది. ఏమిటి వారి డైరింగ్ అండ్ డాషింగ్, అది ఎందుకనంటే మీరు కరెక్ట్ గా, నేను నిన్న మొన్న ఒకసారి మీ ఇంటర్వ్యూ విన్నాను, మీ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఎదుటి వారు కూడా సమాధానం చెప్పినట్టుగా మీరు అడుగుతూ ఉంటారు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మీరు అటు ఇటు చేసి మీరు ప్రశ్నలు అడుగుతుంటారు. అందుకోసం వేరే డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ శ్రీదేవి గారు, మీకు కూడా నా ప్రత్యేక నమస్కారాలు. చెప్పండమ్మా. థ్యాంక్ యూ అండి. సార్, మీరు ఎక్కడ పుట్టారు, మీ నాన్నగారు ఏం చేసేవారు, మీ ఫ్యామిలీ గురించి మీరు ఎక్కడుంటారు కొంచెం చెప్పండి సార్. ఓకే. నేను పుట్టింది విజయనగరం జిల్లాలో పార్వతీపురం పూరుందండి, పార్వతీపురం అక్కడ పుట్టాను. మా ఫాదరు కామేశ్వర్ శర్మ, నా మదరు లలితమ్మ. అయితే మా ఫాదరు గవర్నమెంట్లో సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు. తర్వాత నేను పార్వతీపురంలో పుట్టి దెన్ ఐ సెటిల్డ్ ఎట్ గర్విడి. నా ఎడ్యుకేషన్ అంతా గర్విడిలో అయిందనమాట. విజయనగరంకి 26 కిలోమీటర్స్ దూరం ఉంటుంది, అక్కడ గర్విడిలో వచ్చి ఉన్నామండి. ఓకే అండి. మీకు నాటకాల మీద ఆసక్తి ఎప్పుడు ఎలా కలిగింది, ఏమన్నా మీ వంశ పారంపర్యంగా ఐ మీన్ ఫోర్ ఫాదర్స్ అట్లా వారి నుండి సంక్రమించిందా, మీకు స్వతహాగా శ్రద్ధ కలిగి మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నారా, మీ ఫస్ట్ నాటిక ఏంటి, అందులో నుంచి ఒక డైలాగ్ చెప్పండి. ఫస్ట్ నాటికల్ డైలాగ్ అంటే ఇప్పుడు చెప్పడం కష్టం. కారణం అంటే వెన్ ఐ వాజ్ ఇన్ 5th క్లాస్, 5వ తరగతి ఉన్నప్పుడు ఈ వినాయక నవరాత్రులు చేస్తుంటారు కదా,
అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళందరూ చేస్తుంటే నేను చిన్న క్యారెక్టర్ 5 తరగతి చదువుతున్నప్పుడు స్టేజ్ ఎక్కాను. అది కూడా చాలా కామిక్ గా ఉంటుంది అనమాట. అది మన ప్రహ్లాద్ భక్త ప్రహ్లాదుడు మాధవ శౌరి ముకుంద హరి అని ఒక పద్యం ఉంది. ఆ పద్యం స్టేజ్ మీదకి వెళ్ళి పాడాలన్నమాట, చెప్పాలి. అయితే అప్పుడు నాకు మా ఇంటి దగ్గర నేను అన్నం తిన్నా తినకపోయినా మా ఇంట్లో మా అమ్మగారు భయపెడుతుండేవారు. అదిగో రామేతాత వస్తున్నాడు, రామేతా వస్తుంటే పొసుక్కున అన్నం తినేస్తుండేవారు అనమాట. ఆ చదువుకోకపోతే రామేతాత వస్తున్నాడు అంటే కరెక్ట్ కూర్చుని పుస్తకాలు చదివేసుకుంటుండేవారు. అలా నాకు భయపెడుతుండేవారు. ఇలాగే 5వ తరగతి ఏమండి ఎవరా రామయ్య తాత? రామయ్య అంటే ఒక ముసలోడు ఉండేవాడు, అక్కడ రామాలయం ఉండేది, రామాయణం రోజు దీపం పెడుతుండేవాడు. ఆయన అంటే నాకు చాలా భయం ఉండేది చిన్నప్పుడు. అయితే నాటికి వేస్తున్నప్పుడు మొత్తం మేకప్ గా అంతా వేసారు, రాత్రి 8:30 నాటికి వేసారు. నాటికి వేస్తే ఇంకా నా క్యారెక్టర్ ఎంటర్ అయింది. నా క్యారెక్టర్ స్టేజ్ మీదకి వెళ్ళాను, స్టేజ్ మీదకి వెళ్ళి పద్యం పాడుతున్నాను. పద్యం పాడుతుంటే పాపం ఆ రామయ్య అనేవాడు ఆ నాటకం చూడడానికి వచ్చాడు. చూడడానికి వస్తే ఆయన చూసి నన్ను బెదిరించడానికి వచ్చేదేమని చెప్పి స్టేజ్ వచ్చి గెంచి ఇంట్లోకి పారిపోయాను. అది నా జీవితంలో మర్చిపోయిన సన్నివేశం. అది ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తుంది. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఇంట్లో పడుకోవడం. ఈయన భయపెట్టారు మా అమ్మగారు, అలా భయపెట్టారు. అయితే ఒక రోజు 6th 7th క్లాస్ లో ఇప్పుడు అనుకుంటా రామేతా తేటి భయపడటం అయితే ఆయన దగ్గరికి వెళ్తాను, నాకేం చేస్తావు అని చెప్పి ఆయన దగ్గర అక్కడ నాకు భయపోయినా కదా. ఆ విధంగా 5th క్లాస్ లో నేను వెళ్ళాను, నాటకం చేసాను, తర్వాత వదిలేసాను. మాకు ఫ్యాకర్ ఉండేది, అది ప్రతి ఇయర్ సెప్టెంబర్ 25 అక్కడ ఘనంగా ఫెస్టివల్ చేస్తారు. అప్పుడే నాటకాల పోటీలు జరుగుతుండేవి. అందులో ఒక నాటకం చూశాను, లేడీ పంజా అని, ఫ్రంట్ సీట్ లో గోన్లు పట్టుకెళ్ళిపోయి ఆ గోన్లు వేసుకుని గోన్ మీద కూర్చున్నాం. ఇంకెళ్ళి గోన్ పట్టుకెళ్ళి వాళ్ళమే ఆ గోన్ సంచి అని తెలుసు కదా, బియ్యం సంచి. అది పట్టుకెళ్ళి కింద ఆ బియ్యం సంచి మీద కూర్చుని నాటకాలు చూస్తుండే వాళ్ళు అనమాట, ఉదయం సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. అయితే చూసేవాడిని చూసి ఒక నాటిక చూసింది, దాంట్లో లేడీ పంజా అనే నాటిక, హీరో హీరోయిన్ ఇద్దరే నాటకం చేస్తారు మొత్తం 1 అవర్ ప్లేని. ఎందుకు ఆ నాటిక చూస్తున్నప్పుడు నాకు అనిపించింది బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు కూడా నేను ఆ స్టేజ్ మీద ఉండి చేస్తే ఎలా ఉంటది అని ఆలోచన నాకు ఆలోచన కలిగింది. ఓ అప్పట్లోనే పడింది బీజం. 7th క్లాస్ 8th క్లాస్ 10th క్లాస్ 10th క్లాస్ అప్పుడు నేను చూశాను ఆ నాటికని. చూసి అప్పుడు ఈ మొత్తం ఆడిటోరియం అంతా నిండిపోయింది, ఫుల్ జనాలు 2000 మంది జనాలు ఉన్నారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు నాటకాలు చూడడానికి. నేను ఫ్రంట్ సీట్ లో కూర్చొని చూశాను, ఆ కింద భువనేశ్వరి కూర్చొని చూశాను. చూస్తుంటే ఆయన క్యాలెటర్ చేస్తుంటే, ఆ అమ్మాయి క్యాలెటర్ చేస్తుంటే నాకు కరెక్ట్ వాళ్ళు అంత బాగా చేస్తున్నారు వాళ్ళు, నేను కూడా అక్కడ చేస్తే ఎలా ఉంటది అనిపించింది. అనిపించి కేకేఎల్ స్వామి అని చెప్పి మంచి రచయిత దర్శకుడు, ఆయన ఆ టీములకి చాలా వరకు నంది అవార్డులు మొత్తం అన్ని తీసుకున్నాడు. ఆయన వెళ్తుంటే ఒకసారి నాకు పిలిచి అడిగారు, జోగారావు గారు నాటికి వేస్తావని. అంటే ఆ రోజు నాటికి చూసి మర్చిపోయి నేను, అంటే 1000 కోరిక పుట్టింది నాటికి అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆరంభ సోదాన్ని మనం ఏదైనా పనిచేద్దాం అనుకుంటూ ప్లాన్ చేసుకుంటాం. ఆ తర్వాత దాని సంగతి వదిలేశారు. వదిలేసిన తర్వాత ఒక 4 మంత్స్ తర్వాత కేకేఎల్ స్వామి నేను మా ఊర్లో సైకిల్ మీద వెళ్తుంటే పిలిచి కాకేసి అడిగారు, జోగారావు గారు నాటికి వేస్తారు మీరని. ఓ అప్పుడు మళ్ళీ నాకు అనిపించింది వేస్తాను సార్ అని. ఇంకా అక్కడి నుంచి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెనకాల తిరిగి టీలు కాఫీలు మొత్తం వాళ్ళకి కావాల్సిన అందించుకొని ఆ చిన్న చిన్న క్యాలెండర్ చేసుకుని అలాగే ఆ టైంలోనే వెన్న వచ్చిన ఇంటర్మీడియట్ ఆంధ్రదేశంలో నాటక పరిషత్తుని తిరిగి సార్ చేసి అప్పుడు మంచి క్యాలెండర్ గట్రా చేసేవాళ్ళం. హలో, ఇన్ని రంగాలు ఉండగా మీరు ఈ కళారంగాన్ని రంగస్థలాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఈ రంగస్థలాన్ని ఎందుకు ఎందుకున్నారు అంటే 10 మందిలో ఒకడే కనిపించాలని. ఓ గ్రేట్ సార్, ఒక్క నిమిషం సార్, మనకు ఒక మొబైల్ కాలర్ వచ్చారు, వారిని పలకరించి మాట్లాడదాం. హలో అండి, హలో అండి, హలో మొబైల్ కాలర్ ఎవరండి? నేను సుబ్బారావు అండి, కేవి సుబ్బారావు ఫ్రమ్ కర్నూల్. నమస్తే సార్, స్వాగతం సార్ మా స్పెషల్ షో ఎన్ఆర్ఐ రేడియోకి. మన ముందున్నారు జోగారావు గారు. గుడ్ ఈవినింగ్ జోగారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్, అవరే సార్. మంచి సబ్జెక్ట్ చేశారు మీరు, ఎంఏ ఆస్ట్రాలజీ.
Yes, sir, 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 sir. Different subject, kada routine ku bhinnanga. Avunu sir, avunu sir. Ekkada chesaru astrology sir? నేను ఎంఏ ఆస్ట్రాలజీ ఉస్మాన్ యూనివర్సిటీ సార్. ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. హైదరాబాద్ 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 మంచి సబ్జెక్ట్ హైదరాబాద్ మంచి సబ్జెక్ట్ సార్. ఇప్పుడు అంతా అంటే నాకు మానవ జీవితాలన్నీ కూడా అస్ట్రాలజీతో ముడిపడి ఉన్నాయి కదా, అన్ని గ్రహ సంబంధంగా. అవును అవును సార్, అవును సార్. మంచి పొజిషన్ లో ఉంటేనే మానవ జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. సేమే లేదు సార్, ఓన్లీ పాజిటివ్ వైబ్రేషన్ మనిషిని ముందుకు తీసుకెళ్లేది బతికించేది అంత పాజిటివ్ వైబ్రేషన్. మనకి నెగిటివ్ వైబ్రేషన్ ఒక మన అంత పాజిటివ్ వైబ్రేషన్ ఒక నెగిటివ్ వైబ్రేషన్ వచ్చింది అంటే మన పాజిటివ్ వైబ్రేషన్ అంతా పోయి నెగిటివ్ లోకి వెళ్తాం మనం. కాబట్టి నెగిటివ్ వైబ్రేషన్ దూరం పెట్టి పాజిటివ్ వైబ్రేషన్ దగ్గర ఉంటే మనం హాయిగా ఆనందంగా బీపీలు షుగర్లు రాకుండా హాయిగా ఆనందంగా ఉంటాం. జోగరావు గారు చెప్పండమ్మా. ప్రశ్న ఏంటంటే రంగస్థలాన్నే ఎందుకు ఎన్నుకున్నారు? ఇన్ని రంగాలు ఉన్నాయి, సినిమాలు నాటకాలు ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి, మీరు మొదటగా రంగస్థలాన్నే ఎందుకు ఎన్నుకున్నారు? రంగస్థలంలో ఒక హ్యాపీనెస్ ఉంటుందమ్మా, మనకుండే ప్రాబ్లమ్స్ మర్చిపోతాం మనం. ఒక రంగస్థలమే కాదు ఏ రంగమైనా సరే, ఒక రంగస్థలం కదా ఏ రంగంలో సరే, ఆ రంగంలో మనం దాని మీద ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది, మనకున్న ప్రెషర్ లెవెల్ తగ్గుతుంది. తర్వాత మనం దాంట్లో ఆనంద్ మనం రోడ్డు మీదకి వెళ్ళామంటే, సార్ జోగరావు గారు మీరు ఆ సినిమాలో చేశారు సార్, ఈ నాటకంలో చేశారు సార్, మేము కంప్లీట్ ఆల్ పరిషత్ మొత్తం అన్ని పరిషత్తుల్లో కూడా చేశాను నేను నాటకాలు. కర్నూలులో బెస్ట్ కమేడియన్ తీసుకున్నాను. ఇప్పుడు కర్నూలు నుంచి కదా మనకు గ్రేట్, అక్కడ ఒక నాటకంలో ఒక బెస్ట్ కమేడియన్ క్యారెక్టర్ తీసుకున్నాను, అదే కర్నూలు ఆడిటోరియంలో బెస్ట్ విలన్ తీసుకున్నాను. అలాగే ప్రతి స్టేజ్లో నేను బెస్ట్ విలన్, బెస్ట్ క్యారెక్టర్, బెస్ట్ కమేడియన్, ఉత్తమ సహాయ నటుడు అన్ని అన్ని అవార్డ్స్ నేను తీసుకోవడం జరిగింది. అయితే ఈ నాటకంలో ఉండే కిక్ ఏంటంటే, ఈ నాటకంలో ఉండే కిక్ ఏంటంటే, వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఇప్పుడు 10 మందితో మనం 10 మందికి దగ్గర అవుతాం. ఫస్ట్ నేను నా ఇల్లు నా భార్య నా కూతురు అనుకుని ఇంట్లో ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి మళ్ళీ ఏదో నా సంవత్సరంలో కనిపిస్తుంది. ఇదే మనం పబ్లిక్ ఫిగర్ అయ్యామని అనుకుంటే ప్రతి ఒక్కరు మనం గుర్తిస్తారు, మనకు అదొక ఆనందం వస్తుంది, మనం 10 మందికి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాం. అది దాని గురించి నాకు ఈ నాటక రంగం అంటే నాకు ఈ నాటకరంగం కూడా అంత ఈజీ కాదమ్మా. ఈ నాటకరంగం కూడా చాలా కష్టంతో కూడుకున్నది, చాలా ఖర్చుతో కూడుకున్నది, ప్రతి ఒక్కటి చాలా ఇబ్బందికరమైన విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అవన్నీ ఆటుపోట్లు అన్ని ఒక్క నిమిషం, ఒక మొబైల్ కాలర్ వచ్చారండి, వారిని పలకరిద్దాం. హలో అండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? వెల్కమ్ టు స్పెషల్ షో అండి. నా పేరు వీరేంద్ర అండి, వైజాగ్ నుండి. జోగారావు గారు సత్కరించుకున్నాను వచ్చానండి. వీరేంద్ర గారు నమస్తే. నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నా వీరేంద్ర గారు, చెప్పండి. నేను వైజాగ్ నుంచి అండి. అంటే మీ యొక్క ప్రతిభా ప్రజ్ఞాశాలి నాకు తెలిసి సగ్గా మిమ్మల్ని 2 ముక్కలతో సత్కరించుకోవాలని నేను వచ్చానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అష్టదిక్కుల్ని 5 అంగలు వేసి కట్టిన ఇంటికి మీరు సిద్ధాంత అయ్యారు. 12 గదులతో నిండిన 12 గదులలో 9 అడుగురిని ఇమిడ్చి మీరు జ్యోతిషులు అయ్యారు. శుక్రదశతో కళాకారులు అయ్యారు. అంతర్దశతో మీరు ఎన్ఆర్ఐని ఆశీర్వదించారు. మిమ్మల్ని అశ్విని దేవతల్ని నక్షత్రాలనే మాలలుగా మలిచి సమర్పిస్తూ సత్కరిస్తున్నాం. మీరు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి అనే నందికి. చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు. టుడే ఐ వెరీ హ్యాపీ. సార్ జ్యోతిషంలో చిన్న ప్రశ్న అడగొచ్చండి. అది ఇప్పుడు లైవ్ షో కదండి, నా ఫోన్ నెంబర్ కావాలంటే మీకు నేను చెప్తాను, మీరు నాకు అడగండి, డెఫినెట్ 100% చెప్తాను మీకు. నా నంబర్ మేడం గారి దగ్గర తీసుకోండి సార్. అలాగే సార్, ధన్యవాదాలు. లేకపోతే నాకు దీంట్లో జోగారం అంటే మీకు స్కైప్ లో వస్తాను, మీరు నాకు మెసేజ్ పెట్టిన పర్లేదు, నో ప్రాబ్లం. టుమారో మార్నింగ్ అలాగే అలాగే అలాగే. థ్యాంక్ యూ సార్. వైజాగ్
నాది కూడా వైజాగే. వైజాగ్ నుంచి నాకు మీరు ఎంత చక్కగా ఆశీర్వదించారంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సార్, నేను ఏమనుకున్నానంటే 5 అంగలు వేసంటే అంగలు అంటే మనం నడిచే అంగ అంటాం కదా, మీరు పంచాంగాలని 5 అంగాలని నేను అంగంగా నేను వర్ణించాను. పంచాంగాలు, 12 రాసులు, 9 గ్రహాలు, 20 నక్షత్రాలు, అందుకే నా అన్ని కలిపి మిమ్మల్ని ఇందులో ఇమిడ్చానండి. అసలు 5 అంగలు వేసి కట్టిన ఇంటికి మీరు సిద్ధాంత అయ్యారన్న ఫస్ట్ లైన్. కరెక్ట్ 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 కరెక్ట్. 8 దిక్కులు 12 గజుల్లో 9 గజుల్ని ఇమిడ్చి జ్యోతిష్కులు అయ్యారు. ఎస్ ఎస్ సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలండి వీరేంద్ర గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండమ్మా. దోగరావు సార్, మీ గురించి విన్న వాటిల్లో మీకు నంది అవార్డు వచ్చిందని కూడా విన్నామండి. ఆ నంది అవార్డు మీకు ఏ నాటకానికి వచ్చింది, అందులో నుండి ఏదైనా మీరు ఒక డైలాగ్ మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారికి ఒకసారి హాయ్ చెప్దామండి. హాయ్ కాంగా. హాయ్ సార్. హలో హలో హలో. హాయ్ సార్, ఈ స్టార్టింగ్ నుంచి షో వింటున్నా సార్. జోగరాజు సార్ కి సార్ కి నమస్తే చెప్తున్నా. ఇంకో క్యారెక్టర్ అని చెప్తున్నారు కదా సార్ మీరు, విలన్ క్యారెక్టర్ అన్ని రోల్స్ అన్ని ప్లే చేసి చేస్తున్నా అంటే డెప్త్ గా చెప్తుర్రు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు చదివారని చెప్తుర్రు. ఇంకోటి ప్లస్ ఇప్పుడే మేడం కూడా చెప్తుంది అవార్డు కూడా తీసుకుర్రు అని చెప్తుర్రు. నా కోరిక ఏందంటే ఒక చిన్న విలన్ డైలాగులు కొడితే మేము కూడా సంతోషం పడతారని, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వింటున్నా నేను, మస్తు ఉందన్నమాట షో. సార్ సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు కోరిక ఏంటంటే ఆల్రెడీ మీ వాయిస్ లో బేస్ ఉంది చాలా, ఆల్రెడీ మంచి బేస్ ఉంది విలన్ క్యారెక్టర్ లాగా. సార్ 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 మీ ఫేవరెట్ విలన్ కూడా చెప్తే మేము సంతోషపడతాం సార్, ఎందుకంటే మీ వాయిస్ మీ నవ్వుతుంటే ఎట్లా కనిపిస్తుంది తెలుసా, ఇది విలన్స్ రాగానే ఆహా అని ఒక సరౌండింగ్ లో అట్లా బేస్ ఉంటే చూడండి అట్లా, అంటే నలుగురు కూర్చున్న తర్వాత ముంగట ఎదుటి వాళ్ళ తర్వాత నవ్వుతుంటే కూడా ఒక కళ అంత బేస్ ఉంది. అంటే మామూలుగా నవ్వులన్నీ చాలా రకాలు ఉంటాయి కానీ మీ నవ్వే స్టైల్ వేరే, ఒక మంచి బేస్ లాగా ఉంది ప్లస్ సరౌండింగ్ కూడా మంచి బేస్ వస్తుంది. అప్పుడే ఇప్పుడు మాట్లాడుతూ నేను అన్ని క్యాచ్ చేసేస్తున్నా అప్పటి నుంచి వింటున్నా షో. నా సంతోషం ఏంటంటే నా కళ్ళ మీరు నవ్విండు కదా, ఇంకా నేను హ్యాపీ అయిపోయినా ఇప్పుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. అయితే మీరు నాకు నాకు ఇష్టమైన విలన్ ఎవరు అడిగారు కదా మీరు. అవునవును. నిమిషం సార్, ఇంకొక ఆత్మీయ వారికి కూడా హాయ్ చెప్పి మీరు చెప్పండి సార్ డైలాగ్. ఓకే, డైలాగ్ చెప్తానమ్మా ముందర. క్వశ్చన్ కాదు. రవీంద్ర గారు స్వాగతం. ఒకరు నానా పాటేకర్, నానా పాటేకర్. రెండు మన ప్రకాష్ రాజ్ గారు అండి. ప్రకాష్ రాజ్ అయితే చెప్పొద్దు ఇంకా. ప్రకాష్ రాజ్ గారు అంటే నేను ప్రకాష్ రాజ్ గారికి ఫ్యాన్ ఎప్పుడైనంటే ప్రకాష్ రాజ్ నేను కూడా రే ఒకటి సినిమాలో చెప్తాడు చూడండి, రే మస్తు బేస్ లో చెప్తాడు. వీలైతే ఇది కూడా చెప్పండి, ఎందుకంటే ఒకటి సినిమాలో ఈయన స్థానం చేయకుండా ఇట్లానే కూర్చొని కాదు అని ఇట్లా చెప్తాడు కదా ప్రకాష్ రాజ్ పెద్ద ఫ్యాన్. ఇంకోటి ఒక్కడు సినిమా అంటే అతడు సినిమా పైనుంచి బిల్డింగ్ వెళ్ళి దుంగ, అరే ఈయన ఎతిలిటికి ఎందుకు పోలేడు రా ఆయన దుక్కిండు అని ఇది కూడా డైలాగ్ మంచిగా చెప్తాడు ప్రకాష్ రాజ్ సార్. అవునవునవును సార్. అంటే నేను నాటికి చేసాం, నంది నాటికి చేసినప్పుడు ఒక సపరేట్ గా ఒక క్యారెక్టర్ చేయాలి, విలన్ క్యారెక్టర్ చేయాలని చెప్పి. మా నాటికలో ఒక విలన్ క్యారెక్టర్ ఉంది, విలన్ క్యారెక్టర్ చేయాలని చెప్పి ఇప్పుడు రొటీన్ గా మనం క్యాకులేసి అరుపులేసే కంటే ఒక రొటీన్ గా భిన్నంగా చేస్తే ఎలా ఉంటుంది చెప్పి ఆలోచించి ఇప్పుడు నేను మన గన్ షాట్ సినిమా ఒకటి 3 సార్లు చూసానండి ప్రకాష్ రాజు గారిది. ఆ తర్వాత అగ్నిసాక్షి నానపట్టి గారి సినిమా చూసానండి. అవును, అగ్నిసాక్షి ఇది మన ఏదో నేపాల్ హీరో ఉంటది కదా, ఏమో పేరు గుర్తుకొచ్చేమో ఉంటది. అయితే ఆయన అదొక 3 సార్లు చూసా. నాగపటేకర్ సాడిజం లో డైలాగ్ చెప్తాడు, ప్రకాష్ రాజ్ గారు ఏమొచ్చి విలనీగా డైలాగ్ చెప్తారు.
అయితే కూడా సారీ మీకు చెప్తారు, కానీ వీళ్ళిద్దరిని మిక్స్ చేసి వాళ్ళిద్దరు షేడ్ నా మీద పడకుండా నేను క్యారెక్టర్ చేసాను సార్. ఇద్దరిని మిక్స్ చేసి వాళ్ళ షేడ్ నా మీద పడకుండా నానా పటేకర్ షేడ్ పడకుండా నేను ఇంప్లిమెంట్ చేసుకున్నా. అలాగే ఇక్కడ మన ఏది ఖాళీలు పూరించని చెప్పి ఒక నాటికి చేసిన తిరుపతిలో చేసిందానికి దానికి మనకి రాగినంది కూడా వచ్చింది కావసినంది. దాంట్లోని ఒక డైలాగ్ చెప్పాను, ఇప్పుడు నేను ఆ హీరోయిన్ ట్రాప్ చేస్తాను అంటే నా ఫ్రెండ్ భార్యని ట్రాప్ చేస్తాను, అది కాలు పట్టుకుంటుంది, పట్టుకుంటే అప్పుడు డైలాగ్ చెప్తాను, మాయా నువ్వు ఎంత అరిచి గీపెట్టినా ఇలాంటి సిటీలో ఈ టైంలో ఇరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరు కూడా రారు, వచ్చినా నాకేమీ నష్టం లేదు, నీ పొరవే పోతుంది, అరవకుండా నేను చెప్పింది వినో, నేనేమి నేను ప్రేమించమని అడగట్లేదు, నిన్ను కూడా నేను ప్రేమించట్లేదు, ఇదో అరేంజ్మెంట్, చిన్న అడ్జస్ట్మెంట్. నువ్వు ఇంత నీచు అనుకుంటుంది హీరోయిన్, మాయా ఎవ్వరు 100% మంచి వాళ్ళు ఉండరు, అలాగని ఎవ్వరు 100% చెడ్డకులు ఉండరు, మనం అందరం మిక్చర్లమే. పాయింట్కి వస్తే ఈ అరేంజ్మెంట్కి నువ్వు ఊ అనడానికి ఒక పాజిటివ్ రీజన్ చెప్తాను, ఒక నెగిటివ్ రీజన్ చెప్తాను. ముందుగా పాజిటివ్ రీజన్ మాట్లాడుకుంటావా? నువ్వు అంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు 2 కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఏదో ఒక బ్యాంకు లోన్ మీ ఆయనకి 10 లక్షలు ఇప్పిస్తాడు, ఈ షూటింగ్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేవచ్చు. ప్రామిస్, నేను ప్రామిస్ చేస్తే ప్రామిస్ని మిస్ చేయను. ఇంకా నెగిటివ్ రీజన్ మాట్లాడుకుందామా? మీ ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు, అది కూడా ఆల్కహాల్ తాగాక. ఇంకొక చిన్న డోస్ ఇచ్చారనుకో, బ్లడ్ ప్రెషర్ డబుల్ అవుతుంది, హార్ట్ బీట్ ట్రిపుల్ అవుతుంది, తపీమని గుండాగిపోతుంది. లేకపోతే సింపుల్గా బ్రెయిన్లో నరాలు పెంక్చర్ అయిపోతాయి. రేపు పోస్ట్ మార్టం కేసులో అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వలన మరణం సంభవించింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు. డ్రగ్స్ తీసుకోవడమే పెద్ద నేరం, దాంతో ఇంకో కేసే ఉంటుంది. చూసావా చూసావా ఎంత ప్రేమగా అడుగుతున్నాడో, నన్ను కూడా ప్రేమగా ఒక డోసు ఇచ్చేయమంటావా? ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు పట్టుకోవడానికి, అభిషేకం అర్చనలు చేయించుకోవడానికి నేను దేవుణ్ణి కాదు, ఆ దేవుడు సృష్టించిన కామన్ కల్తీ మనిషిని. అటు 10 లక్షల లోన్ ఉంది, ఇటు చిన్న డోసు ఉంది. లోనా డోసా? లోనా డోసా? లోనా? వావ్ ఏం చెప్పాడు సార్, ఇది మామూలుగా చెప్తలే, కొబ్బరి మొట్టంలా సినిమా వచ్చింది. దీని రికార్డు బ్రేక్ చేసిరు మీరు, నాన్ స్టాప్ బ్రెత్లెస్ చూడకుండా ఆన్ ది ఫ్లో చెప్పిరు, మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మీరు ఫోన్ లా చెప్తుంటేనే నాకు భయం అయిపోతుంది ఆడ, మీరు క్యారెక్టర్లు ఎట్లా దిగిపోయారు ఏమో గట్లా. మీకు థ్యాంక్ యూ, కాల్ సాడ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, బాయ్ 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 బాయ్. మనకు ఆత్మీయులు వచ్చారు రవి గారు, వారికి ఒక్కసారి హాయ్ చెప్పి మిమ్మల్ని పలకరిస్తాను. ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. రవి గారు కాస్త ఆగండి, ముందుగా రవీంద్ర గారు వచ్చారు, వారికి ఒకసారి మాట్లాడి మరి మీతో మాట్లాడతాను. సరే సార్, ఓకే మేడం. రవీంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు. రవీంద్ర గారు ఓకే అండి, వారు మ్యూట్ లో ఉన్నారు, మీరే మాట్లాడండి. రవి గారు, సూరత్ రవి గారు. మన ముందు స్పెషల్ గెస్ట్ మిస్టర్ జోగారావు గారు. నమస్కారం జోగారావు సార్. నమస్కారం రవి గారు, బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి సార్. నేను రవి, సూరత్ నుండి మాట్లాడుతున్నాను. సార్ రవి గారు చెప్పండి సార్. సార్ మిమ్మల్ని కొన్ని సినిమాలలో కూడా చూశాను, బాగుంది. ఏ సినిమాలో చూశారు సార్? యూటర్న్ సినిమాలో చూశాను సార్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమంత సార్, చాలా బాగుంది సార్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సినిమాలు యూటర్న్ ఉంది, పైసా, ఏబిసిడి, చాలా సినిమాలు చేశారు. అయ్యప్ప స్వామి మహిమల్లో చాలా మెయిన్ రోల్ పోషించారు. అదేనమ్మా, చూశాను
అంటే ఎక్కువ శాతం నేను గుజరాత్ లో ఉంటా కాబట్టి తెలుగు సినిమాలు చూడడం తక్కువ. నేను నీలిమల సినిమా చేశాను. అది మీ అభిమానం అదంతే. చాలా టాలెంటెడ్ పర్సన్ సార్ మీరు. మామూలుగా ఏమీ లేదు సార్, మన దగ్గర ఏముంటా సార్, అంత భగవంతుడు మనకి ఇచ్చిందే, దాన్ని యూజ్ చేసుకోవాలి కరెక్ట్ గా అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చామండి, లైన్ లోకి వచ్చామండి. ఇందాక జస్ట్ మా ముందు నుంచి వెహికల్ ఎత్తుంటే డిస్టర్బెన్స్ అనిపించి నేను మ్యూట్ లో ఉండిపోయానండి. థ్యాంక్స్ అండి. మన ముందున్నారు జోగారావు గారు. జోగారావు గారు మీకు శిరస నమస్కారాలు అండి. ముందుగా మీరు పెద్దవాళ్ళు సార్, నమస్కారం చెప్పండి. లేదండి లేదండి, మీకు అన్ని విధాలు కూడా నమస్కారం పెట్టే అర్హత నాకున్న వ్యక్తిని. మీరు అంత పెద్దవారు మాత్రంలో ఒక రెండు క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నానండి. అడగండి సార్. మీరు రంగస్థా కళాకారులు. అవును. ఆ విషయంలో జగమెరిగిన సత్యం అది. అవును. అదేవిధంగా ఇందు కలడం లేదని సందేహం లేదు, చక్రి సర్వపగత అన్నట్టుగా మీరు అన్ని రంగాలు కూడా విస్తరిస్తున్నారు. నేను ఒకటి ఏంటంటే సార్, రంగస్థలం అన్నది మీరు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. మీరు ఫస్ట్ చెప్పింది నాకు చాలా ఒక రకంగా చెప్పాలంటే, మీరు ఫోగ్రామ్ విస్తుండే సరికల్లా రామయ్య తాత వచ్చరికల్లా అక్కడి నుంచి వచ్చారంటే చాలా నవ్వుతోటి కూడుకున్నా సరే, మీరు ఆ రోజు కనీసం ఫోగ్రామ్ వేయడానికి అవకాశం ఉంది, ఇవాళ ఫోగ్రామ్ వేయాలంటే అలాంటి అవకాశం ఇవ్వండి సార్. అలాంటి వాటి కోసం ప్రతి చోట కూడా మళ్ళీ రంగస్థల నాటకాలు అవి ఏమన్నా మళ్ళా అందరూ కూడా అందులో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా నాటకాలు నిర్వహించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పగలరు? వాటిల్లో ఏమైనా అవకాశం ఉంటే పాల్గొనడానికి చాలా మంది ఉండండి. ఇవాళ నాటకాలు అంటే నాటకాలు అంటే పిచ్చర్ వాళ్ళని చాలా మంది ఉన్నారు, అందులో ఆ పిచ్చి ఉన్నదంటే నేను ఒకరిని. ఎందుకు సార్ నాటక రంగం చాలా బ్రహ్మాండంగా ఉంది సార్, ఏమంటే తెలంగాణ రాష్ట్రం కూడా నాటక రంగాన్ని చాలా అభివృద్ధి చేస్తుంది, మావిడేరు కృష్ణ గారు కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే నగరాల వరకే ఉంటుంది సార్ అది. లేదు సార్ మీరు చాలా పొరపడుతున్నారు. ఏమంటే ఆంధ్ర నాటకంలో పరిషత్తులు ప్రతి సంవత్సరం కనీసం 300 పరిషత్తులు జరుగుతున్నాయి, నాటక పరిషత్తులు. అవును. మీకు ప్రతి దగ్గర పరిషత్తులు జరుగుతున్నాయి, గుంటూరు జిల్లా చుట్టుపక్కల నాటక పరిషత్తులు జరుగుతున్నాయి. కాకపోతే వాటికి కొంచెం మనం శ్రమ పడాలి. ఈ అవకాశం మన దగ్గర రాదు, అవకాశం దగ్గర మనం వెళ్ళాలి. ఇప్పుడు మాకు దొరికిందండి అవకాశం, మీ ద్వారా దొరికింది. తర్వాత మన శ్రీదేవి గారి ద్వారా ఎలానో సరే మీ నంబర్ సంపాదించేసి మా ఏరియాలో ఉన్న అలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటే మేము డెఫినెట్ గా ఐ విల్ సపోర్ట్ ద రంగస్థలం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ముఖ్యంగా నేను అదే కోరుకుంటానండి, చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ, అదంతా మీ అభిమానమే సార్. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఆ కుటుంబంలో మా నాన్నగారు మొదటి నుంచి కూడా చిన్న చిన్న స్టేజ్ డ్రామాలు వేసేవాళ్ళండి. అయితే సరే వారు కుటుంబ పరిస్థితులు వ్యవస్థ సందర్భంగా కొద్ది వరకే ఆయన కోరిక తీర్చుకున్నారు, ఎక్కువ స్టేజ్ డ్రామాలు చేయలేదు. కాకుండా మా మామయ్య గారు ఉండేవారండి, దేవస్వట్ రోషయ్య గారు అని కోదాట్లో ఉండేవారు. వారు మన గుడిబండ కాంతారావు గారు. ఓకే. వీరిద్దరు కాంతారావు గారు సినిమా రంగానికి రాకముందు కాంతారావు గారు కృష్ణుడు వేస్తే మా మామయ్య గారు గైడ్గా వేసేవారండి సార్. అలాంటి పెద్దలు ఎందరోనూ కూడా నేను చూశాను. ఇప్పుడు మీ ఇలాంటి పెద్దల ద్వారా వాటి గురించి రంగస్థలం గురించి వింటున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా మా ఎన్ఆర్ఐ కుటుంబానికి చాలా రుణపడి, మీకు ఎన్ఆర్ఐ కుటుంబం మొత్తం కూడా మీలాంటి పెద్దలకు రుణపడి ఉంటుందండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక మేడం గారు శ్రీదేవి గారు క్వశ్చన్ అడిగారు నాకు, ఆ క్వశ్చన్ నేను మర్చిపోయాను, ఆవిడ కూడా మర్చిపోయారు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలనుకున్నాను నేను. మొబైల్ కాలర్ వచ్చారు, వారిని ఒకసారి పలకరిద్దాము. నమస్తే అండి, ఎవరండి? స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి, స్పెషల్ షోకి. రామచంద్రపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి శలపాక వెంకట సుబ్బారావు అండి, తలుపులు మాట్లాడుతున్నాండి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. మన ముందున్నారు జోగారావు గారు, స్పెషల్ గెస్ట్. నమస్కారం సార్. నమస్తే సార్. రంగస్థల కళాకారులు అయినటువంటి జోగారావు గారికి కళాభివందనాలు అండి. జోగారావు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
మీరు పార్వతీపురం అని చెప్పారు కదా, నేనంటే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను పార్వతీపురం బెల్గాం లో హిందీ పండిట్ రాజేంద్రీ విద్యాలయం ఉంది, ట్రైనింగ్ విద్యాలయం, అక్కడ నేను పండిట్ ట్రైనింగ్ అయ్యాను సార్ ఒకప్పుడు 86 అనుకుంటా, 1986 శ్రీరాములు ఎం శ్రీరాములు గారి. చాలా సంతోషం. అయితే మీరు ఈ రంగస్థలంలో మీరు ఎక్కువగా సాంఘిక నాటకాలు వేస్తారండి, పౌరాణికంలో ఉంటారు ఎక్కువగా? నేను ఎక్కువ సాంఘిక నాటకాలు వేస్తాను సార్, కాకపోతే పౌరాణికలు చేయాలి, నాటకాలు చేయాలని కోరిక కూడా ఉంది. ఒక పౌరాణిక నాటకం కూడా చేశాను. పౌరాణిక నాటకంలో ఇప్పుడు చాలా కాలం కిందట ఒక 8 ఇయర్స్ బ్యాక్ చేశాను, భక్త సబరి అని చెప్పి, దాంట్లో నేను లక్ష్మణుడి క్యారెక్టర్ చేశాను. అదే అలాగే ఇంకోటి అహో ఆంధ్ర పూజ అని చెప్పి దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను. దాంట్లో కూడా ఒక పద్యం కూడా దాంట్లో పాడడం జరిగింది. ఒక 2 నాటకాలు చేశాను అంతే, అహో ఆంధ్ర పూజ ఒకటి, భక్త సబరి 2 పద్య నాటకాలు చేశాను. అయితే ఇప్పుడు చింతామణి, సత్యహరిశ్చంద్ర ఇలాంటి నాటకాలు చాలా బాగుంటాయంటే, మీరు అందులో ఏదైనా సీన్, కాటికాపర్ సీన్ కానీ లేకపోతే ఈ చింతామణిలో శుద్ధిశక్తి కానీ మీరు ఏదైనా చెప్పగలరా? అంటే కారణం ఏంటంటే సార్, నేను పద్య నాటకాల ఆర్టిస్ట్ కాదు, పోషణ నాటకాలు చేసేవాడిని. కాకపోతే నేను చేసిన 2 క్యారెక్టర్లో ఒకటి అహో ఆంధ్రప్రదేశ్ ఒకటి చేసాను, ఒకటి భక్తిసభ ఒకటి చేసాను. దాంట్లో కూడా ఒక్కొక్క పద్యం పాడాను, అంతకంట లేదు. మీకు అహో ఆంధ్రప్రదేశ్ లో పద్యం అంటే అది గుర్తుంది, కొంచెం గుర్తుంది. అది ఎప్పుడు 8 సంవత్సరాల కింద చేసాను పాడమంటే పాడింది. ఓకే ఓకే సార్. ప్రభుని అధికార శాసన పరిధి దాటి మంత్రికై నను చెరించే మనుట కల్లా తిమ్మరు సువారి మమతల తీయదనము కాలకూటమౌ మంత్రాంగ పాలనమునా ఆ చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మీకు ముందు కృతజ్ఞతలు. నేను ఈ పద్యం పాడి కూడా 8 సంవత్సరాలు అయిపోయింది, అది గుర్తున్న సంగతి నాకు తెలియదు. అది పాడతాం అనుకోవడం పాడంగా అది వచ్చింది, అది ఏమైనా లోటు పాటు ఉంటే క్షమించండి. చాలా వినసొంపుగా ఉంది, చాలా బాగుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ అండి, శ్రీదేవి గారు బాయ్ అండి. వినండి, కిషన్ అడిగారుగా చెప్తున్నారుగా. అదే అదే మీరు ఎందుకంటే అడిగారు కదా, మీకు ఈ నాటకాల మీద, ఈ సినిమాల మీద, ఈ పాటల మీద వంశ పారంపర్యంగా వచ్చిందా లేకపోతే మీ అంతా మీరు వచ్చిందో అడిగారు కదా. అవును, ఒక్క నిమిషం జోగారావు గారు, ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారిని ఒకసారి అలా పలకరిద్దాం. ఓకే ఓకే ఓకే. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ ఎన్ఆర్ఐ రేడియోకి స్పెషల్ షోకి ఎవరు మాట్లాడుతున్నారండి? శ్రీశ్రీ అండి, కాకినాడ నుంచి, వీరబాబుని. ఓ వీరబాబు గారు, శ్రీశ్రీ గారు నమస్కారం, బాగున్నారా? ఆ నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా అండి? బాగున్నాం సార్, మీ దయవల్ల. మా దయ్యాను సార్, దేవుడు దయ్యాలి సార్, మీ దయవల్ల మేము బాగుంటాం సార్. ఇంకా ఎందుకంటే మీరు పెద్దవారు కదండి. కనిపించిన దేవుడు కంట కనిపించే మనిషి విలువ చాలా గొప్పదండి. అవునండి, మినల్ మహానుభావులు చెప్తే నేను తెలుసుకుంటాను సార్. చాలా సంతోషంగా సార్ మీతో మాట్లాడినందుకు. ఇంకేం సార్ విశేషాలు? మరి ఏమున్నాయి సార్, మీరే చెప్పండి సార్. హలో చెప్పండి సార్. లంచ్ చేశారండి? లంచ్ ఏమైనా చేశారండి? లేదండి, డిన్నర్ అండి, డిన్నర్, సారీ. లంచ్ చేసాను, డిన్నర్ 10:30. ఏంటి మేడం, మీరేమైనా అరేంజ్ చేస్తారేమో చెప్పండి, వచ్చేస్తాం అందరం. పులిహోర బాగా కలుపుతారు మీరు? చాలా టేస్టీగా అంటే అలా ఏమి కాదు సార్, ఫుడ్ ఐటమ్ లో నాకు ఎవ్రీథింగ్ అండి, వెజిటేరియన్. సో ఏంటంటే ఫర్ ఆఫరింగ్ శ్రీశ్రీ గారు, కాస్త వెయిట్ చేయండి జగరావు గారు,
క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నారు, మీరు కూడా వినండి. చెప్తున్నారు మా కార్యక్రమాన్ని వినండి. కాదు, మా పులిహార కలపడం రాసింది శ్రీ గారు. ఓకే రైట్. అయితే అడిగారు కదా వంశ పారంపర్యంగా అని చెప్పి, నా అదృష్టం ఏంటో తెలియదు కానీ మా కుటుంబంలో ఎవరు కూడా నాటకాల మీద ఇంట్రెస్ట్ లేదండి. మా ఫోర్ ఫాదర్స్ కూడా లేదు. సో గ్రేట్, మీ నుంచే మొదలైంది ఇంకా. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆస్ట్రాలజీలో కూడా మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఎవరి దగ్గర లేదు. ఈ సినిమాలు టీవీలు కూడా మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఎవరి దగ్గర కూడా లేవు. మరి నాకు ఇది ఎలాగొచ్చిందో నాకు అర్థం కాలేదు. అది భగవంతుడికి తెలుసు. అది కొందరు మహానుభావులకి పుట్టుకతోనే అలా వచ్చేస్తుంది. మీకు అలా వచ్చింది ముందే చెప్పాను కదండి, మీరు గొప్పవారు, మహానుభావులు, మేధావులు అని. ఏమి లేదమ్మా, మేము మేధావులం కాదు. మీ మేధావులం కాదు, మేత ఆవులం మేము. నిండుకుండా నిండుకుండా ఎప్పుడు మోగదంటారండి, అంటే ఫుల్ గా మీలో అన్ని విద్యలో కలిపి ఉన్నాయి కాబట్టి మీరు ఏమి కాదు అని చెప్పుకుంటున్నారండి. నిండు విస్తరి అదిగా ఉంటుంది, ఏమి విస్తరాకు ఎగిరి పడుతుంది అని కూడా అంటారు. అవునండి అవునండి. అలా చూసే వచ్చింటాయి శ్రీశ్రీ ఉంటాయి. మాకు వాట్సాప్ లో గ్రూప్స్ ఉన్నాయండి, అందులో మంచి అభివృద్ధి వేదిక అని ఒక గ్రూప్ ఉందండి, అందులో అందరికి హాయ్ అని చెప్పండి. మంచి అభిరుచుల, మంచి అభిరుచుల వేదిక అని ఒక గ్రూప్ అనమాట అండి. ఉన్నారండి, తీసుకెళ్ళిపోతామండి మళ్ళీ. వాట్సాప్ లో ఉన్న మంచి అభిరుచుల వేదిక గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తున్నామండి, ఎన్ఆర్ఐ శ్రోతల తరపున, ఎన్ఆర్ఐ రేడియో తరపున. హాయ్ అండి అందరికి. ఓకే అండి, మంచి అభిరుచుల వేదికలో ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను నేను, ఇప్పుడు చెప్తున్నాను. వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు వాళ్ళందరూ కూడా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు ప్రేమతో చెప్తున్నాను. షూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్, అందరి తరపున నేనే థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీశ్రీ గారు, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీకు కూడా రవీంద్ర గారు చెప్పండి. నేను సార్ ఒక క్వశ్చన్ అడిగేసి నేను బయటికి వెళ్ళిపోతానండి. అడగండి. సార్ మొత్తం ప్రోగ్రామ్ ఏంట్రా? అంటే స్కైప్ లో వేరే వాళ్ళు అవడానికి అవకాశం ఉంటది కదా సార్, ఎందుకంటే మూడు నాలుగు స్కైప్ లో వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా. చెప్పండి సార్. నేను ఏమనుకుంటానంటే మిమ్మల్ని సాంఘిక నాటకంలో దురాచారాల గురించి కూడా కొన్ని పాత్రలు మీరు పోషించుంటారు అనుకుంటున్నాను నేను. వాటి గురించి ఏమన్నా ఈ సాంఘిక దురాచారాలు ఇవాళ ఉన్నటువంటి ఈ సమస్యల మీద మీరు ఏమన్నా చేసిన దాంట్లో ఒక చిన్న ఓకే సార్ ఓకే సార్ అది చెప్పాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మన ఎన్ఆర్ఐ కుటుంబానికి శ్రీదేవి గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడది అంటే తల్లి అండి. అవునండి, ఆడది అంటే తల్లి, భూమి అంటే తల్లి, ధరణి అంటే తల్లి. ఆ తల్లికి మనం విలువిచ్చామంటే, ఆడదానికి విలువిచ్చామంటే మన జీవితంలో హాయిగా ఆనందంగా ఉంటాం. ఇది మాత్రం నాకు సత్యం. మనకి ఈయన ఎవరు, తనికల భరణి గారు, నేను గోగ్రహం నాటకం చేసినప్పుడు దాంట్లో ఒక మంచి తనికల భరణి రాశారు సార్, తనికల భరణి రాశారు గోగ్రహం నాటిక. దాంట్లో ఒక నాకు గుర్తు ఉందో లేకపోతే ఒకసారి ట్రై చేస్తాను, వస్తే మొత్తం డైలాగ్ వచ్చేస్తుంది, లేకపోతే మధ్యలో నాగిపోతుంది, దయచేసి ఏమనుకోద్దు. చూడండి సార్, చూడండి, పిచ్చి తల్లి నడి రోడ్డు మీద కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతుంది. మీ తల్లి లాంటిది, మీ చెల్లి లాంటిది, మీ తోబుట్టువు లాంటిది. రండి సార్ రండి. అరే ఎవరు రాదేమిటండి? అరే రే ఏం పొగుడుతారే ఆడది ఆదిశక్తి గోమాత అని. కళ్ళ కంట కంట కన్నీరు పెడితే దేశం సర్వనాశనం అయిపోతుందండి. ఇది ఒక కన్నీటి బిందువు కాదు, కొన్ని వేల కోట్ల మంది అబ్బలు కన్నీరు మున్నీరుగా విలపించి విషాదంగా మారి ఉప్పుగా మారి సముద్రంలో కలిసిపోతుంది. ఆ సముద్ర ఘోష మరీ ఒకటి కాదండి, నేపథ్యంలో ఆడదాని ఘోష. ఎవరు ఎవరు నిన్ను రక్షిస్తారు? ఎవరో వచ్చి నిన్ను రక్షిస్తారు, ఎదురు చూసి మోసపోయేకన్నా నిన్ను నువ్వే రక్షించుకో. నిన్ను కట్టిపెట్టేసిన ధర్మశాస్త్ర బంధనాలను సమాజ కుచ్చుల్లో తెంచుకుని తిరగబడు లే, తిరగబడు లే, తిరగబడు లే, తిరగబడు. మాత్వాన్ని క్షమించు మాత. ఇది తనికల బన్ గారు రాశారు సార్. ఆయన మొత్తం అయితే డైలాగ్ మొత్తం వచ్చింది.
మా సతీష్ గారు ఎమ్మట మీకు కరతన తలంతుడు స్వాగతం పలికారండి. థాంక్యూ. చాలా సంతోషాలు అండి. ఈ సందర్భంగా మీరు భరణి గారిని కూడా గుర్తు చేశారు, వారికి మన అందరి తరఫున కూడా గణనివ్వాలండి. ఒక మహా మనిషిని కోల్పోయాం మనం, వారితో నాకు ఆయనకి మొత్తం పాపం పోయింది, ఇంకో 100 సంవత్సరాలు హాయిగా బతుకుతారు ఆయన. చెప్పండమ్మా. జగరావు గారు, మీకు ఇన్ని క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయండి సినిమాలు సీరియల్స్? మీరే డబ్బింగ్ కూడా చెప్పుకుంటారని విన్నాను, ఎలా సార్ అండి? ఇదంతా పిఆర్ అండి. ఎలా అండి పిఆర్ అంటే? పబ్లిక్ రిలేషన్. పబ్లిక్ రిలేషన్, ఓ చెప్పాను కదా, మనం పాజిటివ్ ఉంటే అన్ని పాజిటివ్ గా వస్తాయి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ గా వస్తాయి. కాబట్టి మనకున్న సర్కిల్లో మనం ఉన్న వాళ్ళు అందరూ మంచిగా ఉంటున్నాం. మేనేజర్స్, నెక్స్ట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ వీళ్ళందరితో మనం ప్రేమగా మంచిగా ఉంటాం. వాళ్ళందరూ ఏ అవకాశం ఉన్నా మనకి పిలుస్తూ ఉంటారు. మంది వాళ్ళకి నచ్చింది కాబట్టి మనతో చేయిస్తూ ఉంటారు. నచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి కూడా మనకి శత్రువులు ఏం కాదు, వాళ్ళని కూడా మనం ప్రేమగానే పలకరిస్తాం, వాళ్ళతో హాయిగా ఉంటాం. వాళ్ళు కూడా మనకి ఎవరిన అవకాశం ఉంటే మనకి పిలుస్తుంటాం, మనం చేస్తుంటాం అండి. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు చిన్న వయసులోనే నాటక రంగంలోకి వచ్చాను అన్నారు, చదువుతూ ఉద్యోగం చేశారా? మరి చదివి ఎలా సాగింది? ఉద్యోగం చేస్తూ చదివారా? పెద్ద జోక్ చెప్పాలంటే అతి సినిమాలు చూడుంటున్నాను నేను. జగరావు గారు, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వారికి ఒకసారి హాయ్ విఠల్ గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ 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 స్వాగతం. విఠల్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే, చాలా బాగుంది సార్. ఇప్పటికే 2-3 డైలాగ్ చెప్తున్నారు, కంటిన్యూ విన్నాను. సో చాలా బాగుంది సార్, రియల్లీ మీ వాయిస్ లో రియల్లీ అది ఒక మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఎంజాయ్ చేస్తున్నాం మీ షోలో మేమైతే. కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి సార్, అసలు చిన్న బ్రేక్ కూడా లేకుండా మీరు కంటిన్యూ 1 అవర్ నుంచి షో చేస్తున్నారు. సూపర్ సార్, చాలా బాగుంది. ఇంకా టైం కూడా దగ్గరకు వచ్చినట్టు ఉంది, ఇంకా ఇట్లానే ఏదైనా చిన్న ఒక డైలాగ్ ఇస్తే బాగుంటది సార్, వింటాం, చాలా మంది వింటున్నారు. అందరు అన్ని విధాలుగా అడిగారు కాబట్టి నేను లాస్ట్ లో వచ్చాను కాబట్టి నేను ఇంకేం అడగదలుచుకోలేదు. మీరు స్టార్టింగ్ నుంచి అన్ని బాగానే చెప్పారు. సో నంది అవార్డు గురించి కొంచెం మాకు చెప్పండి సార్, అది కూడా ఏ విధంగా మీకు అంటే దాన్ని అచీవ్మెంట్ అయ్యింది అనేసి. సార్, నంది అవార్డ్ అంటే నేను 2014 కేజీఆర్ కల్చరల్ అసోసియేషన్ సంస్థ స్థాపించాను సార్. అసోసియేషన్ కేజీఆర్ కల్చరల్ అసోసియేషన్ 2008 ఉదయ భాగవతులు అని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ కలిసారు, 5 సినిమాలు రాసేది ఆయన. మేము వయసుకు వచ్చాము అలాంటి సినిమాలు అని రాసి, ప్రీతమని వచ్చిన సినిమాలు అని రాశారు ఆయన, నాకు మంచి ఫ్రెండ్ ఆయన. ఆయన నేను కలిసి కేజీఆర్ కల్చరల్ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఆ నంది అవార్డ్స్ కి మేము అప్లై చేసాం అనమాట. అప్లై చేస్తే దాంట్లో మళ్ళీ మొదలు పెట్టకండి నాటిక మాకు సెలెక్ట్ అయింది. అక్కడ ముగ్గురుగా ఆర్టిస్టులు, నేను హీరోయిన్, ఆయన ముగ్గురుగా ఆర్టిస్టులు. అది రాజమండ్రిలో మేము ప్రదర్శన చేయడం జరిగింది, దాంట్లో మాకు 2 వెండి నుంచి వచ్చింది. అలాగే 2015 తిరుపతిలో ఎనభై సంవత్సరాల నాటికి కావాల్సిన నుంచి వచ్చింది మాకు. నంది అవార్డులు చాలా వచ్చాయి మీరు అడిగారు కాబట్టి, తర్వాత మళ్ళీ డైలాగ్ చెప్పడానికి టైం ఉండదు కాబట్టి ఒకే ఒక డైలాగ్ మీకోసం చిన్న ఒక డైలాగ్ చెప్పారు. నాటక రంగం గురించి వచ్చింది కాబట్టి, నాటక రంగం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, నాటకంలోని నటులు ఎలా బాధపడతారు, అసలుకి వాళ్ళు చేసే సన్మానాలు జెన్యున్ గా చేస్తారు లేదా అన్న దాని మీద నేను ఒక మూవీ యాక్షన్ చేశాను. ఇప్పుడు 15 సంవత్సరాల కింద వెనయోజన కాలేజీ చేస్తే దాంట్లో స్టార్టింగ్ డైలాగు నాకు ఒకటి గుర్తుంది, అది ఒకటి చెప్పడానికి ట్రై చేస్తాను. Yes, sir. Please. సభకు నమస్కారం. సన్మానాలు వ్యాపారమై సత్కార్యాలు ఆశ్రిత పక్షపాతాలకు నిదర్శనమైపోయిన ఈ కాలంలో పౌరాణిక ప్రవీణ, చారిత్రాత్మిక కళాధురీణ, సాంఘిక నట శిరోమణి మహామహానటుడు గోపాలరావు గారికి సన్మానం జరగడం, జరిపించడం మరిచిపోలేని మధురమైన మధుర అనుభూతి అని
ఇంతవరకు వక్తలు ప్రవచించిన మాటలు పచ్చి అబద్ధం ఘోరమైన ఆత్మవంచన అనే అనుభవంతో పండిపోయిన అంతరంగం చెప్తే మీరు నమ్మరు. సమాజం చేత విలవీయబడి కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న కళాకారులను వెతికి తీసుకొచ్చి వేదికలెక్కించి ఇతను ఫలానా ఫలానా, ఇతని గొప్పతనం అది అని సభకు పరిచయం చేయడం ఆయన ప్రావీణ్యాన్ని గుర్తించడం కాదు. మనిషి బ్రతికుండగానే గోడకు మేకులు కొట్టబడ్డవంత బాధాకరమైన విషయం. మనిషి బ్రతికున్నప్పుడు ఎవరు పట్టించుకోరండి, మరి మరణించాకో ప్రతి సంవత్సరం తద్దినాలు పెట్టి మరీ గుర్తుంచుకుంటారు. ఇదండి మన తెలుగు సాహిత్య రంగాల్లో కృషి చేసిన వారికి మిగిలిపోయిన కీర్తి జ్ఞాపకం. ఊహించిన దానికన్నా మిన్నగా వచ్చి ఈ మహాసభకు వన్నీ తెచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా కళాభివందనాలు. ఇది సార్ ఫస్ట్ ఓపెన్ అండి. వావ్ సార్, సూపర్ సార్, రియల్లీ ట్రూ సార్, రియల్లీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ సూపర్ సూపర్ సార్. శ్రీదేవి గారు వీలున్నప్పుడు ఇట్లా మళ్ళీ ఎప్పుడైనా ఇట్లనే సార్ కు ఆహ్వానించండి. ఇట్లా కొన్ని ఇంకా చాలా తక్కువ టైం 2 అవర్స్ కూడా తీసుకోవాలి సార్ టైం ఇస్తే. చాలా బాగుంది, సూపర్ సార్. అదే చెప్పండి సార్, మీరు ఇందాక అడిగాను కదా నేను ఆర్పి అన్నారు. మా ఇంటర్వ్యూలోకి ఆర్పి గారు రావడం అవసరం లేదు కదా. ఆర్పి కాదు, పిఆర్, పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్. అదే ఆ పబ్లిక్ రిలేషన్ గురించి అంటే ఇన్ని రంగాల్లో ఒకేసారి మీరు బహుముఖ ప్రజ్ఞను సాధించారు అంటే ఎలా సాధ్యమైంది నాకు అర్థం కాలేదండి. ఒక మనిషి ఒక ఉద్యోగం, ఇంట్లో పని, అది చూసుకోవడానికి, ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి సత్తమతం అయిపోతుంటే ఒకేసారి ఆస్ట్రాలజీ ఎంఏ, వాస్తు శాస్త్రజ్ఞులని విన్నాను, న్యూమరాలజీ అని విన్నాను, మీ గురించి చాలా చాలా విన్నాను సినిమాల్లో, సీరియల్స్ లో. అబ్బబ్బా, ఒక్కటేమిటి, నిజంగా మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న పేరుకు 100% సూట్ అవుతారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు? ఏమంటే ప్రతి మనిషికి కొన్ని భగవంతుడు ఇస్తాడమ్మా, కొన్ని మనం తెచ్చుకోవాలి. అవకాశాలు మన దగ్గర రావు, అవకాశాల దగ్గర మనం వెళ్ళాలి. నాకు వచ్చే అదృష్టం ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గాట్ గుడ్ వైఫ్, ఐ గాట్ గుడ్ డాటర్. ఏమంటే ఇంట్లో కరెక్ట్ గా ఉంటే మనం ఏమైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో కరెక్ట్ గా లేకపోతే మనం ఏమి సాధించడం జీవితంలో అనుకున్నవన్నీ కందిగెలుపుతాయి. కాబట్టి నేను నాకు మళ్ళీ జన్మ అంటుంటే నాకు ఏమనే భారీగా ఏమని అడుగుతా నేను, ఆమెకి నేను ఇష్టం లేకపోయినా ఇంట్లో కూడా వింటున్నారు కానీ. కానీ అంటే నిజంగా షీఈస్ వెరీ కోఆపరేటివ్, ఐఎమ్ వెరీ హ్యాపీస్ట్ పర్సన్, ఐఎమ్ వెరీ లక్కీస్ట్ పర్సన్. నాకు అట్లాంటి భార్య దొరుకుతుంది నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఊహించలేదు. నా కూతురు కూడా అంతే, నా కూతురు కూడా అట్లనే మంచి డాక్టర్. ఆమె సపోర్ట్ కూడా నాకు చాలా వరకు ఉంది నా జీవితంలో. ఈ రోజు ఇలా ఉండాలని కారణం కూడా ఆమె, నెంబర్ వన్. నెంబర్ టూ అంటే అయితే ఇంకో విషయం ఏంటంటే మనం అన్ని పనుల్ని ఇప్పుడు మనం ఏ పని చేసినా షార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ చదవాలంటే దానికి 10 పేజీల ఆన్సర్ ఉంటుంది. ఆ 10 పేజీల ఆన్సర్ చదవాలంటే చూడంగానే మనకు చాలా పెద్ద కుక్ అనిపిస్తుంది. దాన్ని తీసి పడేయాలి పక్కనే, దాన్ని పవర్ పేజీలో ఒక హాఫ్ పేజీలో తెచ్చేయాలి. ఆ ముందర పవర్ పేజీని కంప్లీట్ చేసుకొని కంప్లీట్ చేసుకెళ్తుంటే 4 రోజుల్లోనే మీకు ఆ 10 పేజీ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది నోటికి. అంటే వర్క్ ని బైఫర్గెట్ చేయాలి, వర్క్ ని షార్ట్ అవుట్ చేయాలి, షార్ట్ కట్ చేయాలి. అది ఎట్లా చేయాలని అంటే నా ప్లానింగ్ ఏంటంటే టైంని డివైడ్ చేసుకోవాలి, టైం మేనేజ్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, ఒక ఆర్టికల్. అది టైం మేనేజ్మెంట్ నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఒక టైం మేనేజ్మెంట్ బుక్ ఉంటే ఆ టైం మేనేజ్మెంట్ బుక్ చదివాను. అంటే మనకి ఇష్టం ఉన్న పనులని, మనకి చేయవలసిన పనులని వాటికి టైం ఎలా కేటాయించుకోవాలి. ఆ టైం కేటాయించుకుంటే ఆ టైంను బట్టి మనం వాటిని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక గోల్ ఒకటి పెట్టుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ప్రతిరోజు చూసుకుంటా. మీ గోల్ ఏంటండి, మీ లక్ష్యం ఏంటి? మన లక్ష్యం ఏదమ్మా, ప్రతి ఒక్కరు ఇలాగా ఆశీర్వదిస్తూ ఆరాధిస్తూ హాయిగా అందరితో హాయిగా ఆనందంగా ఉండడం నా గోలు. అయితే ఒక ఇంకా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకోవాలని, 10 మందికి ఉపయోగపడాలని నా గోలు. తప్పకుండా అండి, బాబా ఆశీస్సులతో మీకు మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. నాకు ఒక చిన్న సందేహం ఉంది ఇంకొకటి.
చెప్పండి. ఇన్ని రంగాల్లో ఇంత బిజీగా ఉన్నప్పుడు ఫ్యామిలీలో నీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదా? ఎప్పుడైనా గిల్లి కజ్జాలు అంటే చిన్న చిన్న విషయాలకే ఆడాలి అలుగుతా ఉంటారు కదండి, ఉన్నప్పుడు ఏదైనా చెప్పిన టైంకి ఇంపార్టెంట్ టైంకి మీరు రానప్పుడు మీ మేడంతో మీకు ఏమైనా చిన్న గిల్లి కజ్జాలు సరదా సన్నివేశాలు ఏమైనా గుర్తుంటే చెప్పండి. ఇప్పటిదాకా మాకు ఎప్పుడు అక్కడ ప్రాబ్లం రాలేదండి మా ఫ్యామిలీ విషయంలో. వావ్ గ్రేట్. ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ, ఆమెది అడ్జస్ట్మెంట్ నాది అడ్జస్ట్మెంట్, ఇద్దరు అడ్జస్ట్ అయిపోతాం. ఆమె కోపం అంటే వెనకాల నసుగుతారు, ఆ నసుగుతా నసుగుతాను అని చెప్పి కూరుకుంటాను, తర్వాత నేను నసుగుతాను అయిపోయింది కేలు కథ దుకాణం వల్ల మరుసటి రోజు మళ్ళీ మామూలే. అర్థమైందండి నాకు ఎందుకు ఇన్ని అవార్డ్స్ తీసుకున్నారు అంటే అది కేవలం మీ శ్రీమతి గారి సహకారం. సో గ్రేట్ క్రెడిట్ గోస్ యువర్ ప్రియ శ్రీమతి. హలో, కరెక్టే కదా? హలో, 100% కరెక్ట్ అండి. అవునండి, ఆవిడ కూడా తప్పకుండా అండి. హలో 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 అమ్మ ఒక్క నిమిషం, మా మిస్సెస్ మాట్లాడతారు బాగా చెప్తారు. తప్పకుండా స్వాగతం అండి. నమస్తే అండి యోగారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నాను మీరు ఎంత అసలు ఎంత గొప్పగా చెప్తున్నారు. మీ వారు ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న అలకలు సర్దుబాట్లు ఉంటాయి, కానీ మా ఇంట్లో ఏది లేదు అని చాలా గొప్పగా చెప్తున్నారు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు ఇంత మంచి భర్తను పొందినందుకు. అదంతా భగవంతుడి ఆశీస్సులు మేడం. అవును కరెక్టేనండి. థ్యాంక్స్ అండి ఎన్ఆర్ఐ ప్రేక్షకుల తరఫున, ఎన్ఆర్ఐ యాజమాన్యం తరఫున దంపతులుగా మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ అండి. ఓకే, విష్ యు ఆల్ ది బెస్ట్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక్క నిమిషం అండి జోగరావు గారు, మీ శ్రీమతి గురించి మీరు చెప్పారు, శ్రీమతి జోగరావు గారు ఒకసారి మీ గురించి చెప్తే వినాలని ఉంది. పద్మ, ఒకసారి నువ్వు నా గురించి చెప్పాలట. నేను నీ గురించి చెప్పానుగా. ఎక్కడ ఆవిడ అడుగుతారు క్వశ్చన్ చెప్పారు. ఇంతసేపు మీ వారు మీ గురించి చాలా గొప్పగా గర్వంగా చెప్పారు కదా, ఇన్ని రంగాల్లో ఇన్ని అవార్డులు సాధించిన వారికి మీరు భార్య అయినందుకు మీ మాటల్లో వస్తుంది. హలో హలో మేడం చెప్పండి. హలో హలో, మీ వారి గురించి మీరు ఒక మాట చెప్పండి, ఏమనుకుంటున్నారు? అదంతా భగవంతుడి ఆశీస్సులు మేడం. అతనికి పట్టుదల ఉంది, అతను ఏది సాధించాలంటే అది చేయగలుగుతారు. పట్టుదల ఉంది ఏ విషయంలోనైనా బాగా, ఓకే, దాని నుంచి అతను ఏది చేయాలనుకుంటే అది ఎక్కువ కష్టపడి ఇష్టంగా చేసుకుంటారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటారు మొత్తానికి మీరు. పట్టుదల, అతనికి ఏది చేయాలనుకుంటే అది ఇష్టంగా కష్టం అయినా సరే చేసుకుంటూ ఉంటారు. అది అట్లా అన్ని సాధిస్తున్నారు ఇప్పటి వరకు భగవంతుడి ఆశీస్సులతో. విన్నారు కదండి, ఆ దంపతులు ఇద్దరు ఒకే మాట చెప్తున్నారు, భగవంతుడి ఆశీస్సులు పట్టుదల కృషి ఉంటే ఏ రంగంలో అయినా ఎవరైనా ఎలాగైనా ఉన్నత స్థాయిని చేరుకుంటారని వీరే మనకు ఆదర్శంగా చెప్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి జోగారావు గారు. మీకు మా ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల తరపున, ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరపున అందరి తరపున మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా సైన్ అప్ చెప్పే టైం వచ్చిందండి. ఈ రోజంతా సరదాగా సంతోషంగా జోగారావు గారి నాటక డైలాగులతో గడిచిపోయిందండి. రేపు ఇంకొక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు ఇదే టైంకి వస్తాను. బై బాయ్, సీ యూ. 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 బై బాయ్, సీ యూ.